ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సేవేనా ధీయమన్నారు చల్ల నారాయణ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మంత్రి నుండి ఎమ్మెల్యేగా పోటి చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు నేను గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజా సేవలో భాగంగా ప్రజలకు నాకు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకొని కార్యకర్తలు సాధారణ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని వారికి సేవ చేసి ఆదుకోవడం నా కనీస ధర్మంగా భావిస్తూ నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక మొన్న కొయ్యూరు గ్రామంలో ఒక రజక సోదరుడు చనిపోతే పోయి పరమర్శకు పోయి సంతాప సందేశం ఇచ్చి మరి వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది అదే విధంగా మా సంత గ్రామమైన ధన్వాడలో గౌడ సోదరుడు మరణిస్తే పేద కుటుంబం అయితే వారిని పోయి పరమర్శించి ధైర్యం చెప్పి వారిని ఆదుకోవడం జరిగింది దీన్ని చూసి ఓర్వలేక మంతెన నియోజకవర్గంలోని ఇద్దరు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు నాపైన కొయ్యూరు పోలీస్ స్టేషన్ల ఒక కేసు పెట్టియడము అదే విధంగా కాటారం పోలీస్ స్టేషన్ల మరొక కేసు పెట్టించి వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగించి అక్రమ కేసులు పెట్టించడం జరిగింది వాళ్ళు సేవ చేయరు సేవ చేసే వాళ్ళని సేవ చేయనియరు మరి అటువంటి వ్యక్తులు ఉన్నంత సేపు ఈ సమాజం బాగుపడదు కనుక మంత్రి నియోజక ప్రజలందరూ కూడా చాలా విజ్ఞులు కనుక నేను ఈ కేసులకు భయపడేది లేదు ఎన్ని కేసులు పెట్టించినా ప్రజా సేవే నా ధ్యేయం ప్రజలకు సేవ చేసుకోవడం నా భాగ్యంగా భావిస్తూ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో నేను ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో ప్రజల మద్దతుతో నేను ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లోపల ఎమ్మెల్యేగా పోటీయడం జరుగుతుంది ప్రజలు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా వారందరూ కూడా పాదసేవ చేయడమే నా ధ్యేయంగా భావిస్తా ప్రజా నాయకుడు అంటే ప్రజలకు సేవకుడు నేను సేవకునిగా మాత్రమే నా జీవితాంతం ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా